ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రములు. ఇన్ని సంవత్సరాలుగా నీ పుట్టినరోజును వేడుకగా జరుపుకుంటున్నాను, కానీ నిజమైన క్రిస్మస్ను పూర్ణ మనసుతో రుచి చూడలేకపోతున్నాను. 3 రోజులుగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నాకు ఇంకా సమాధానం కలగలేదు. తండ్రి చెప్పు, నిన్ను రుచి చూడడానికి నేను ఏమి చేయాలి తండ్రి? శ్వేత, శ్వేత, దేవుని నామంన నీకు శుభం కలుగునుగాక. నీ మాట ప్రకారం నాకు జరుగునుగాక. శ్వేత, ఇదిగో నీ ప్రార్థనను దేవుడు ఆలకించారు. నిన్ను సమాధానపరచుటకే దేవుడు నన్ను పంపించారు. అవునా? ఏది నా సమాధానం, ఏది నా సమాధానం? నీవు నిజమైన క్రిస్మస్ను రుచి చూడాలంటే ముందుగా నీలో ఉన్న చెడును వదిలివేసి మంచిని ఆహ్వానించాలి. నాలో ఉన్న చెడును వదిలివేయాలా? నేను ఎలాంటి చెడు కార్యములు చేసిన దానను కాను దూతగారు. మంచిని చేయకపోవడం కూడా తప్పే శ్వేత. అయినా ఏముంది చెడు నాలో, ఎలా తెలుసుకొని దానిని వదిలివేయాలి? బాధపడకు శ్వేత, నిన్ను సమాధాన పరచటకే నేను వచ్చాను. ఇదిగో నీ చేతిలో ఉన్న బైబిల్ను తెరువు, దేవుడే నీతో మాట్లాడతారు. నీవు చెప్పినట్టుగానే నేను చేతెదను తండ్రి, నాకు సహాయం చెయ్యి. ఇదిగో నాకు అవ్వను చూపిస్తున్నాడు. నాకు అవ్వను గూర్చిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి, అవి తీరేదెలా? ఆవేదన చెందుకు, ఇదిగో నీవు అడగవలసిన ప్రశ్నలను అవ్వనే అడుగు. జీవము గల ప్రతి వానికి తల్లి అయిన మిమ్మల్ని చూడడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. జీవము గల ప్రతి వానికి తల్లి అని మీరంటున్నారు, కానీ సృష్టికర్త మాట మీరి శాపగ్రస్తురాలనైతినని నేను బాధపడుతున్నాను. సృష్టికర్తనే స్వయంగా మీతో స్నేహం చేసేవాడట, నిజమేనా? అవును, ప్రతిరోజు తండ్రి దేవుడు మాతో స్నేహం చేస్తూ ముచ్చటించేవాడు. అప్పుడు మేము ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళము. మరి అంత గొప్ప దేవుని ఆజ్ఞను మరిచి, సాతాను మాట విని, పండును తిని ఎందుకు శాపానికి గురయ్యారు? ఆ సమయంలో సాతాను ఎంతో యుక్తిగా నాలో నేత్రాశను కల్పించి, లేని వార్తను పుట్టించి, నన్ను భ్రమపరచి, తన మాటలతో నేను పండును తిని నా భర్తకు కూడా కొన్ని ఇచ్చేలా మోసపుచ్చింది. దీంతో మేము దేవుని ఆగ్రహానికి గురి అయి ఏదైనా తోటను విడిచి వెళ్ళవలసి వచ్చింది. అవును, నిజమే. నేను అవ్వమ్మల సాతాను చూపించే నేత్రాశకు లోనవ్వకుండా, దేవుని మాటకు అవిధేయురాలిని కాకుండా, నేత్రాశను జయించి దేవుని మాటలకు విధేయురాలినై జీవిస్తాను. శ్వేత, ఇదిగో నీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి దేవుడు మరో స్త్రీని పంపించారు. ఎవరు ఆ స్త్రీ? నీవే చూసి తెలుసుకో. ఎవరు ఈమె? ఉప్పుతో కప్పబడి ఉంది. మీరు లోతు భార్య కదా? అవును, నేను అబ్రహాము సహోదరుడి కుమారుడైన లోతు భార్యను. దేవుడు మిమ్మను ఎంతో ఆశీర్వదించాడు కదా? అవును, మేము అబ్రహాము గారితో జీవించినంత కాలము దేవుడు మమ్మలను ఎంతగానో ఆశీర్వదించాడు. కానీ ఎప్పుడైతే మేము ఆయన సన్నిధిని విడిచి బయటకు ఎంతో అందంగాను లోపల పాపాలతో నిండిన శాపగ్రస్తమైన సొదొమ గొమొరా పట్టణాలలో నివసించినప్పుడు మా అస్తిత్వాన్నే కోల్పోయాము. అంతగా దేవుని ఆశీర్వాదం పొందిన మీరు ఎందుకు దేవుని మాట లక్ష్య పెట్టక వెనుకకు తిరిగి ఉప్పు స్తంభంగా మారారు? ఆ సమయంలో లోకాశకులోనై మేము సంపాదించిన మా ఇల్లు వాకిలి ఏమవుతుందో అని దేవుని మాటను కూడా మరచి ఇంటి మీద ఆశతో వెనుకకు తిరిగి చూసి దేవుని శాపమునకు గురి అయ్యాము. ఒక్క క్షణం, లోతుగారి భార్య తన మనసును లోకాశలపై కాకుండా దేవుని వైపు లగ్నం చేసి ఉంటే ఇలాంటి శాపానికి గురి కాకుండా ఉండేది. అవును, నిజమే. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుండా దేవుని మాట ప్రకారం లోకాశను జయించి సమాధానకరమైన జీవితాన్ని జీవించాలి. శ్వేత, ఇదిగో దేవుడు నీ మనసు ఎరిగి ఉన్నాడు.
ఆయనకు తెలుసు ఇంకా నీకు జవాబులు కావలసిన ప్రశ్నలు ఉన్నాయని. అందుకే తండ్రి ఈ స్త్రీని పంపించారు. ఎవరమ్మా మీరు? నేను దేవునితో పోరాడి గెలిచిన యాకోబు గారి ప్రియమైన భార్య రాహేలును. ఈ యాకోబు గారు మిమ్మలను ఎంతో ప్రేమించారు కదా? అవును, యాకోబు గారు నన్ను ఎంతగానో ప్రేమించారు. నన్ను వివాహం చేసుకోవడానికి నా తండ్రి అయిన లాబాను యొద్ద విశ్రాంతి లేకుండా మంచుకు తడిచి ఎండకు ఎండి ఎంతో శ్రమించి నన్ను వివాహం చేసుకున్నారు. యాకోబు గారు గ్రేట్. మరి ఇంతగా ప్రేమించిన భర్త మాట వినకుండా నీ తండ్రితో అబద్ధమాడి అన్యదేవతల విగ్రహాలను వెంట తీతుకు వచ్చి ఎందుకు దేవుని శాపమునకు గురి అయ్యి మరణమును కొని తెచ్చుకున్నారు? అపవాది శోధనలు పడి నిజమైన దేవుని మరచి మా గృహ దేవతలే దేవుని కంటే గొప్పవని, వాటి ఆశీర్వాదం నాకు ఉండాలని వాటిని నా వెంట తెచ్చుకొని దేవుని ఆగ్రహమునకు గురి అయ్యి మరణాన్ని కొని తెచ్చుకున్నాను. అవును, రాహేలు నిజమైన దేవుడిని ఎరిగి కూడా అన్యదేవతలకు ప్రాధాన్యతనిచ్చి మరణమును కొని తెచ్చుకుంది. మనము కూడా అంతే. నిజమైన దేవునికి సమయమునివ్వలేము గాని కంటికి కనబడని విగ్రహాలను, అనగా ఉద్యోగం, చదువు, విందు వినోదాలు, అలంకారాలు మరియు పితృ ఆచారాల వంటికి ప్రాముఖ్యతనిస్తూ మన సొంత వారికి కూడా సువార్తను ప్రకటించలేకపోతున్నాము. అయితే క్రిస్మస్ అంటే సువార్తను ముందుగా ప్రకటించాలన్న మాట. శ్వేత, నీకు కావలసిన సమాధానం దొరికిందా? ఇంకా ఎవరినైనా ఏమైనా అడగాలనుకుంటున్నావా? అవును, అడగాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు వచ్చిన స్త్రీల నుండి నేను వేటిని దూరం ఉంచాలో తెలుసుకున్నాను. కానీ ఏవి నా మనసులో ఉంటే పూర్ణమైన క్రిస్మస్ను అనుభూతి చెందగలనో అవి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన కోసం ఆశపడుతున్న ప్రతి ఒక్కరి హృదయ తలుపుల దగ్గర నిలబడి ప్రవేశించడానికి చూస్తున్నారు. నిన్ను బట్టి ఆయన ఎంతో సంతోషిస్తున్నారు. ఎంత భాగ్యం నాది. అందరూ నా సంపదను, నాకున్న ఆస్తులను చూసి నన్ను గౌరవిస్తారు. కానీ నా తండ్రి నా హృదయమును చూసి నన్ను ప్రేమిస్తున్నారు. అవును శ్వేత, ఇదిగో నీ ప్రశ్నకు జవాబులు ఇవ్వడానికి ముందుగా ఈ స్త్రీని దేవుడు పంపించాడు. ఎవరు ఈమె? చేతిలో కర్రను పట్టుకొని న్యాయ నిర్ణేతలాగా కనిపిస్తుంది. అమ్మా, మీ గురించి నేను తెలుసుకోవచ్చా? తప్పకుండా నా కుమార్తె, నేను లపీదోతు భార్యను, ఇశ్రాయేలీల ఏకైక మహిళా న్యాయాధిపతిని దెబోరాను. నేను ఎంత భాగ్యవంతురాలిని, ఇంత గొప్ప స్త్రీని కలుసుకుని ముచ్చటించగలుగుతున్నాను. దెబోరమ్మ, మిమ్మల్ని స్వయంగా దేవుడే ఎన్నుకున్నాడా? అంతమంది పురుషులున్నా కూడా. అవును, నన్ను ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఎంచుకున్నది ఆయనే. మన దేవుడు పురుషపక్షపాతి కాదు. తన బిడ్డలైన స్త్రీ పురుషులు ఇద్దరిని సమానమైన ప్రాధాన్యతనిచ్చువాడు. దిబోరా గారు, మీరు బారాకుతో కలిసి యాబీను రాజు సైన్యాధిపతి సిసేరాను ఎదుర్కోవడానికి యుద్ధ భూమికి వెళ్లారు, భయమనిపించలేదా? భయమెందుకు? సైన్యములకు అధిపతి అగు యెహోవా మాకు అండగా ఉండగా ఆయన సెలవిచ్చిన మాట ప్రకారము నేను ప్రవచించిన విధముగా సిసేరాను ఒక స్త్రీ చేతికి అప్పగించి హతమార్చాడు. ఇశ్రాయేలీలు 20 ఏళ్ల దాస్య సంకెళాల నుండి విముక్తి నా ద్వారా ఇచ్చి వారికి 40 సంవత్సరాలు ఒక న్యాయాధిపతిగా, ప్రవక్తినిగా మరియు తల్లిగా నన్ను నిలవబెట్టాడు. ఎంత అద్భుతం! దెబోరా వలె ప్రతి స్త్రీ తల్లి తన కుటుంబానికి న్యాయాధిపతిగా మరియు మార్గదర్శిగా ఉంటే ఆ కుటుంబమును దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. శ్వేత, దెబోరాతోనే మాట్లాడుతూ ఉంటావా లేదా ఇంకో స్త్రీతో మాట్లాడతావా? మరో స్త్రీనా? మాట్లాడుతాను, మాట్లాడుతాను. ఈమె నాకు తెలిసినట్లే ఉంది. చేతిలో పనులున్నాయి అంటే తప్పకుండా ఈమె రూతుగారే. అమ్మా, మీరు రూతుగారు కదూ?
అవును, నయోమి పెద్ద కోడలిని, యేసు ప్రభు వంశావళిలో ప్రస్తావించబడిన రూతును నేనే. మీ దేశమైన మోయాబును మరియు స్వజనులను విడిచి మీ అత్తగారితో బెత్లెహేము ఎలా వెళ్ళారు? మా అత్తగారు నాపై చూపిన ప్రేమ, తన దైవభక్తి నన్ను దేవుని వైపు ఎంతో ఆకర్షించాయి. కాబట్టి ఇక తన జనమే నా జనమని, తన దేవుడే నా దేవుడని, మరణం తప్ప మమ్మల్ని ఏదీ వేరు చేయదని తనతో కలిసి శాపగ్రస్తమైన మోయాబును విడిచి ఆశీర్వదించబడిన బెత్లెహేమునకు వెళ్ళాము. మరి మీ అత్తగారి మాటకు విధేయులై ఎందుకు బెత్లెహేము వాసి అయిన బోయాజును వివాహం చేసుకున్నారు? బోయాజు మా అత్తగారికి సమీప బంధువు. అతడు దేవుడి ద్వారా ఆశీర్వదించబడిన వ్యక్తి. మా పోషణ కొరకు తన పొలములో పనులు ఏరుకొననిచ్చి మాకెంతగానో సహాయపడ్డారు. ఆపదలో మమ్మను ఆదుకొని నన్ను తన భార్యగా స్వీకరించి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. రూతు నయోమిల బంధం ఎంత గొప్పది! నేటి కాలం అత్త కోడళ్ళ మధ్య పచ్చిగడ్డి వేసినా పగ్గుమంటుంది. కానీ జనులందరూ నయోమిని చూసి తన కోడలైన రూతుని 7 కుమారుల కంటే గొప్పదని ఆశీర్వదించి గణపరిచారు. శ్వేత, అప్పుడే అయిపోలేదు, ఇదిగో చివరిగా ఈ స్త్రీని నీకోసం వచ్చింది చూడు. ఎవరు ఈమె? ఆ కిరీటము, వస్త్రధరణ చూస్తుంటే రాణిలాగా అనిపిస్తుంది. అమ్మా, మీరు ఎస్తేరు రాణిగారు కదూ? అవును, దేవుని మహాకృప వలన 127 సంస్థానాలను పరిపాలించిన ఎస్తేరు రాణిని నేనే. యూదురాలైన మీరు అన్యరాజైన అశ్వరోషు అంతఃపురానికి ప్రవేశించారు. మీకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? నేను నమ్మిన నా దేవుడు అనుగ్రహించిన ధైర్యంతో అంతఃపురంలోనికి ప్రవేశించాను. దేవుని కృప ఈ దీనురాలికి మెండుగా ఉన్నందున అంతమంది స్త్రీలలో రాజు చేత నేను రాణిగా ఎన్నుకోబడ్డాను. మీ ప్రాణానికి హాని ఉందని తెలిసి కూడా రాజాజ్ఞ మీరి రాజమందిరంలోకి ఎందుకు ప్రవేశించారు? హామాను పన్నిన కుట్ర వలన నా జనుల ఉనికికి ప్రమాదం పొంచి ఉన్నదని నా పినతండ్రి అయిన మోర్దకై ద్వారా తెలుసుకొని నా ప్రయత్నానికి ఫలితం చేకూర్చమని నేనును నా ప్రజలను 3 కఠిన ఉపవాస ప్రార్థన చేసి రాజును కలుసుకున్నాను. చివరికి రాజాజ్ఞనే మార్చి నా ప్రజలను రక్షించుకున్నాను. నా జనుల నాశనానికి కుట్ర పన్నిన హామానును మోర్దకై కోసం తయారు చేయించిన ఉరికే నా దేవుడు ఉరి తీయించాడు. ఎస్తేరు గారు ఎంతో ధైర్యవంతురాలు కదూ! తన జనుల ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. మన వారి రక్షణ కోసం మనం ఏం చేస్తున్నాం? మన వారి రక్షణ కోసం భారంతో ప్రార్థించు వారిగా ఉండాలి. శ్వేత, నీ ముఖం ఎంత వెలిగిపోతుంది! నీ ముఖం చూస్తూనే అర్థమవుతుంది నీకు కావలసిన సమాధానం దొరికిందని. అవును, నిజమైన క్రిస్మస్ ఎలా జరుపుకోవాలో నాకు అర్థమైంది, నాకు సమాధానం దొరికింది. అది ఎలాగో చెప్పగలవా? నేను ముందుగా అవిధేయత, లోకాశ మరియు దేవుని కంటే ఇతరమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వటం వంటివి నాకు దూరపరచాలని, అలాగునే నా కుటుంబమునకు న్యాయాధిపతిగా, విధేయురాలిగా మరియు నా వారి రక్షణ కోసం ధైర్యంగా భారంతో ప్రార్థించడం వంటివి అలవరుచుకొని నిజమైన క్రిస్మస్ను రుచి చూస్తాను. దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.